రే అమరేష్ ఫోన్ తీసుకున్నారా? ఎందుకన్నా? ఏయ్ మీ వదిన ఫోన్ జల్ది తీసుకుని రా బే. బ్యాటరీ లోనా? బ్యాటరీ లోనా? మధ్యాహ్నమే కదా 85% ఛార్జింగ్ పెట్టింది. ఫోన్ తీసుకుని రాట. అరే ఏంట్రా ఇది, ఇలా ఏ సవదా మరి? ఇదండి విషయం, ఇందుకే బ్యాటరీ లో అయిపోయింది. సబ్ గాయస్, నేను మీ అబ్దుల్ కలాం, మీరు చూస్తున్నారు ఏకేఆర్ఎస్ క్రియేషన్స్. ఈరోజు వీడియో స్టార్టింగ్ చేశారు కదా, దాని చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది. అవునండి, మీరు అనుకుంది కరెక్టే. ఈరోజు మనము బ్యాటరీ సేవ్ ఎలా చేయాలనో వీడియోలో మీకు క్లియర్ కట్గా చెప్తాను. వీడియో ఏమాత్రం స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి, మీ బ్యాటరీని కూడా సేవ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు బ్యాటరీ సేవ్ ఎలా చేయాలని చెప్తాను కదా. ఈ వీడియోలో మీకు కొన్ని టిప్స్తో పాటు లాస్ట్లో ఒక బోనస్ ట్రిక్ కూడా చెప్తాను. మొహమాటం లేకుండా దీలను వాడేసుకోండి, ఓకేనా? ఇప్పుడు రెడీయా? ఇప్పుడు వీడియో స్టార్ట్ ఇద్దాము. ఇప్పుడు ట్రిక్ నెంబర్ 1 ఏంటి అంటే, ప్రతి ఒక్కరూ ఆటో బ్రైట్నెస్ ఆన్ చేసి పెట్టుకుంటారు మన మొబైల్లో. ఆటో బ్రైట్నెస్ ఆన్ చేయడం వల్ల మనము రూమ్లోకి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా లో అయిపోతుంది. ఒకవేళ మనం బయటికి వెళ్తే ఎక్కువ లైటింగ్ ఉంటే ఆటోమేటిక్గా మన సెల్లో బ్రైట్నెస్ అనేది పెరిగిపోతుంది. ఇలా జరగడం వల్ల మన మొబైల్లో అనేవి కొన్ని వేవ్స్ అనేవి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. ఫ్లక్చువేట్ అయితే మన మొబైల్ బ్యాటరీ అనేది తగ్గిపోతుంది. అలాంటప్పుడు మనం ఏం చేసుకోవాలి అంటే, మనకు కావాల్సినంత, ఒకవేళ మనకు బయటికి వెళ్తున్నామంటే మీరు ఇంట్లో సెట్ చేసుకొని పెట్టుకోండి ఒక హాఫ్, అంటే హాఫ్ అంటే 50% అన్న 70% అన్న లైటింగ్ పెంచుకోండి. పెంచుకొని బయటికి వెళ్ళండి. ఒకవేళ మీరు నైట్ ఎప్పుడో వస్తారు ఇంటికి, ఇంటికి వచ్చాక కావాలంటే అప్పుడు తగ్గించుకోండి. ఎందుకంటే ఇలా పెంచుకోవడం తగ్గించుకోవడం మీకు బరువు అనిపిస్తే ఆటోమేటిక్ ఆన్ చేసి పెడుతున్నారు చాలామంది. దీనివల్ల బ్యాటరీ బ్యాకప్ తగ్గిపోతుంది. అందుకే మన వాళ్ళు ఏమనుకుంటారంటే, అరే ఈ మొబైల్ కంపెనీ వేస్ట్, అందుకే దీనిలో బ్యాటరీ బ్యాకప్ సరిగ్గా రాలేదు, దీనికంటే అది బెటర్ ఇది బెటర్ అంటారు. అంత కాదు, మనం యూజ్ చేసే విధానము. అందుకే ప్రతి ఒక్కరూ ఆటోమేటిక్ అనేది ఆన్ చేసుకుని పెట్టుకోకండి, ఎప్పుడు దాన్ని ఆఫ్ చేసే పెట్టండి. మీరు బయటకు వెళ్తే కావాలంటే పెంచుకొని పోండి, ఇంటికి వస్తే మనం తగ్గించుకోండి, అంతే కదా. ఇప్పుడు ట్రిప్ నెంబర్ 2 ఏంటి అంటే, ఇందులో ఏంటి అంటే, మన వాళ్ళు వైఫై ఆన్ చేసుకుంటారు. మన వాళ్ళు చాలామంది ఆశావాదులు, అంటే ఇంకా కావాలి ఇంకా కావాలి అంటారు. వాళ్ళ దాంట్లో 2 GB లేక 1.5 GB నెట్ వస్తుంది. అది కాకుండా పక్కన హాట్స్పాట్ ఎక్కడైనా ఉంటే తొందరగా వైఫై ఆన్ చేస్తారు. వైఫై ఆన్ చేసి మనకు హాట్స్పాట్స్ చూస్తారు, అది కనెక్ట్ అయితే వాడుకుంటారు. వాడుకొని వెళ్ళేటప్పుడు దాన్ని ఆఫ్ చేసుకొని మర్చిపోతారు. అది ఒక 100 మీటర్స్ రేడియేషన్ దాటాక దానికి వైఫై అనేది రాదు మన మొబైల్కి. అప్పుడు ఏం జరుగుతుంది, మన మొబైల్ అనేది దాని జోడి కోసం సెర్చ్ చేస్తూ ఉంటుంది. అరే నా జోడి ఎక్కడుంది ఎక్కడుంది వెతుకుతూ ఉంటుంది. దాని జోడి ఎక్కడ ఉంటుంది ఇంకెక్కడ ఉండదు. ప్రతి ఒక్క జోడికి పాస్వర్డ్ అనేది ఉంటుంది, పాస్వర్డ్ కనెక్ట్ చేస్తే కనెక్ట్ అవుతుంది. అలాంటప్పుడు మనం అలానే వైఫై ఆన్ చేసి పెడితే ఛార్జింగ్ కూడా తగ్గిపోతుంది. అది మనము తన జోడి కోసం వెతుకుతూ ఉంటుంది కాబట్టి ఆ వెతికే సమయంలో చాలా ఛార్జింగ్ అనేది వేస్ట్ అవుతుంది. మీరు ఇలా వైఫై ఆన్ చేసుకున్నాక ఒకవేళ యూస్ చేసుకోవడం అంతా అయిపోయింది, అయిపోతే ఒకసారి ఆఫ్ చేసి పెట్టేయండి. ఆఫ్ చేసి పెడితే బ్యాటరీస్ అవుతుంది. అలా కాదని అలానే ఆన్ చేసి పెడితే బ్యాటరీ అనేది తగ్గిపోతుంది, మన బ్యాటరీ బ్యాకప్ రాదు, మొబైల్ కూడా వేస్ట్ అని చాలామంది అనుకుంటారు. ఇప్పుడు మనం మూడోదానికి వెళ్ళిపోదాం. మూడో ట్రిప్ ఏంటి అంటే, చాలామంది వేస్తారంటే నోటిఫికేషన్స్ అన్నీ ఆన్ చేసి పెడతారు. ప్రతి ఒక్కదానికి బ్రౌజర్ వస్తే నోటిఫికేషన్ వస్తుంది, అలా వాట్సాప్ మెసేజ్ వస్తే నోటిఫికేషన్ వస్తుంది, ఫేస్బుక్లో నోటిఫికేషన్ వస్తుంది. మనం చిన్న చిన్న యాప్స్ అన్నిటికీ నోటిఫికేషన్ అనేది ఆన్ చేసి పెడతాము. అన్ని యాప్స్కి ఆన్ చేసి పెట్టడం వల్ల మన బ్యాటరీ అనేది తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుందంటే, ప్రతి ఒక్క యాప్ నుంచి నోటిఫికేషన్ రిసీవ్ చేసుకుంటుందా, రిసీవ్ చేసుకున్నప్పుడు దాని ఛార్జింగ్ అనేది తగ్గిపోతుంది. అలానే ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఎక్కువ యూజ్ చేసేది వాట్సాప్, ఫేస్బుక్ లేదా ఇంకొన్ని, అది ఆన్ చేసి పెట్టుకోండి. మిగతా నోటిఫికేషన్ అన్నీ ఆఫ్ చేసుకోండి. ఆన్ చేసుకోవడం వల్ల మీకు చాలా నష్టం కలుగుతుంది, అది బ్యాటరీ అనేది చాలా తీసుకుంటుంది, దానివల్ల బ్యాటరీ అనేది తగ్గిపోతుంది, సెల్ బ్యాటరీ బ్యాకప్ కూడా రాదనమాట. టిప్ నెంబర్ 4 ఏంటి అంటే, మన వాళ్ళందరూ ఏం చేస్తారంటే, మామూలు జనరల్ మోడ్లో ఉన్నప్పుడు వైబ్రేషన్ పెడతారు. జనరల్ మోడ్లో ఉన్నప్పుడు మామూలు సౌండ్ వస్తూ ఉంటుంది, అలానే వైబ్రేషన్ కూడా వస్తుంది, రెండు వర్క్ చేస్తాయి. రెండు వర్క్ చేసినప్పుడు మన ప్రెజర్ అంతా బ్యాటరీ మీద పడుతుంది, బ్యాటరీ అనేది తగ్గిపోతుంది. అలాగే ఇంకోటి ఏంటి అంటే, మీరు సైలెంట్ పెట్టినప్పుడు కావాలంటే వైబ్రేషన్ పెట్టుకోండి, ఎందుకంటే అప్పుడు సౌండ్ అనేది రాదు కాబట్టి ఓన్లీ వైబ్రేషన్ ఒకటి వస్తుంది. మీరు ఒకటే ఒకటి ఆన్ చేసుకుని పెట్టుకోండి, లేదా జనరల్ మోడ్లో పెట్టుకుంటారా, అలా కాదు వైబ్రేషన్లో పెట్టుకుంటారు. వైబ్రేషన్ పెట్టుకున్నప్పుడు మొబైల్ని సైలెంట్లో పెట్టుకోండి, ఎందుకంటే వైబ్రేషన్లో జనరల్ మోడ్లో రెండు ఒకేసారి ఉంచొద్దు, ఎందుకంటే అలాంటప్పుడు మన మొబైల్లో ఛార్జింగ్ అయిపోతుంది. ఇది కూడా ఒక మన ఛార్జింగ్ తగ్గడానికి ఒక రీజన్. ఇప్పుడు ఐదోదానికి వెళ్ళిపోదాం. ఐదోది ఏంటి అంటే, ఇప్పుడు మనకు చాలామంది యాప్ డౌన్లోడ్ చేస్తున్నారు. యాప్ డౌన్లోడ్ చేసాక అది ఏముంటుంది, పర్మిషన్ని గ్రాంటెడ్ చేయమంటుంది, గ్రాంట్ చేస్తాము. ఒకవేళ మన దాంట్లో 20 యాప్స్ ఉన్నాయి, అందులో మనం యూజ్ చేసేది మాత్రం ఒక 10 యాప్స్ యూజ్ చేస్తాము. ఆ 10 యాప్స్లో మిగతా 10 యాప్స్ వేస్టే కదా. అప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఆ యాప్స్ పర్మిషన్స్ అన్నీ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసినందువల్ల మీ బ్యాటరీ బ్యాకప్ అనేది సేఫ్గా ఉంటుంది. 20 యాప్స్ రన్ అండి అనుకో, 20 రన్ అవుతూ ఉంటాయి, రన్ అయ్యేది వల్ల మీ బ్యాటరీ బ్యాకప్ తగ్గిపోతుంది, అలానే మీకు బ్యాటరీ లైఫ్ కూడా రాదు. అందుకే మీకు ఎప్పుడు కావాలి, మీకు ఏమన్నా ఒకవేళ 10 కాదు ఒక 5 యూజ్ చేస్తున్నారంటే 5 పెట్టుకోండి.
మీరు పర్మిషన్స్ కావాలంటే మెయిన్ దానికి ఇచ్చుకోండి. ఇప్పుడు మన ఫేస్బుక్ వాట్సాప్ ఇవన్నీ ఉంటాయి కదా బ్లా బ్లా ఆడే వాడేది, దానికే ఇచ్చుకోండి. మాత్రం ఇంకా చిన్న చిన్న యాప్ డౌన్లోడ్ దానికి పర్మిషన్ ఇచ్చేసి అన్నీ మన మొబైల్లో స్టోరేజ్ పెంచమాకండి. ఇది కూడా మనిషి లాంటిదే, దీన్ని కూడా మనం జాగ్రత్త చేసుకోండి. ఇప్పుడు మనము 6th ట్రిప్కి వెళ్ళిపోదాం. ఇందులో ఏంటి అంటే మన వాళ్ళు ఏం చేస్తారు, స్క్రీన్ని ఆఫ్ చేయడానికి ఒక 15 సెకండ్స్ 20 సెకండ్స్ అలా టైం పెట్టుకోకుండా మన వాళ్ళు ఏం చేస్తారంటే నెవర్ స్లీప్ అని పెట్టేస్తారు, ఇంకొకటి 3 మినిట్స్ 4 మినిట్స్ పెడతారు. అలాంటప్పుడు మన ఛార్జింగ్ తగ్గిపోతుంది. ఎందుకంటే రీజన్ ఏంటంటే ఇప్పుడు మనం 15 సెకండ్స్ పెట్టాము అనుకోండి, ఒకవేళ మనం మర్చిపోయాము, మర్చిపోయినా మన ఆటోమేటిక్గా 15 సెకండ్స్ తర్వాత ఆఫ్ అయిపోతుంది, అది మనకు అప్పుడు బ్యాటరీ అనేది సేవ్ అవుతుంది. మన వాళ్ళు ఏం చేస్తారంటే 2 మినిట్స్ లేదా 3 మినిట్స్ పెడతారు. అలాంటప్పుడు మనం ఒక యాప్ ఓపెన్ చేసాము, మర్చిపోయాము, 1 మినిట్ వరకు 2 మినిట్స్ వరకు అలానే లైటింగ్ ఉంటుంది. లైటింగ్ ఉండడం వల్ల ఏమంటే ఛార్జింగ్ అనేది యూస్ అవుతూ ఉంటుంది, అంతా అయిపోతుంది. కాబట్టి ఇంకొంతమంది గనులు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే నెవర్ స్లిప్ మోడ్ పెడతారు. వాళ్ళు ఎలా అంటే చాలామంది స్టూడెంట్స్ ఉంటారు, మ్యాక్సిమం వాళ్ళు రాసుకునేటప్పుడు స్క్రీన్ ఆఫ్ అవుతూ ఉంటుంది కాబట్టి నెవర్ స్లిప్ పెడతారు. అది రాసుకోవడం అంతా అయిపోయిన తర్వాత మీరు సరే దాన్ని 15 సెకండ్స్ పెట్టుకోండి, 15 లేదా 30 పెట్టుకోండి. అలాంటప్పుడు ఛార్జింగ్ కూడా సేవ్ అవుతుంది కదా. ఏమనంటే అరే నా ఛార్జింగ్ అయిపోయిందిరా, వేస్ట్ సెల్, పాడేద్దాం, చెత్త చెదారం అంటారు. అదంతా ఏం కాదు, మనం యూస్ చేసే విధానం బట్టి మొబైల్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ట్రిప్ నెంబర్ సెవెన్ ఏంటి అంటే ఇప్పుడు మన వాళ్ళు చాలామంది చాలా యాప్స్ యూజ్ చేస్తారు. అంటే సపోజ్ చాలామంది ఇప్పుడు పబ్జి ఆడుతూ ఉంటారు, ఫ్రీ ఫైర్ ఆడుతూ ఉంటారు, ఇలా చాలా ఆడతారు. యూట్యూబ్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు, వాట్సాప్ యూజ్ చేస్తారు. ఇలా అన్ని యూజ్ చేసిన తర్వాత మన రీసెంట్ యాప్స్ని అలానే పెట్టి మర్చిపోతారు. అలా పెట్టిన తర్వాత అది బ్యాక్గ్రౌండ్లోనే వర్క్ అవుతూ ఉంటుంది, వర్క్ అయ్యేటప్పుడు బ్యాటరీ కూడా వర్క్ అవుతూ ఉంటుంది. అందుకే మీరు ఏం చేయాలంటే అంతా అయిపోయిన తర్వాత రీసెంట్ యాప్స్ అన్ని క్లియర్ చేసేయండి. క్లియర్ చేస్తే ఒక బ్యాటరీ అనేది సేఫ్ అవుతుంది, సేవ్ అవుతుంది కూడా. ఇప్పుడు ట్రిక్ నెంబర్ ఎయిట్ ఏంటి అంటే చాలామంది చేస్తారంటే లైవ్ వాల్పేపర్ సెట్ చేసుకుంటారు. వాళ్ళ మొబైల్ చూడడానికి ప్రొఫెషనల్గా ఉండాలి కానీ లైవ్ వాల్పేపర్ సెట్ చేసుకుంటారు. లైవ్ వాల్పేపర్ సెట్ చేసుకోవడం ద్వారా ఏంటి అంటే ఆ వస్తువులన్నీ మూవ్ అవుతూ ఉంటాయి, లైవ్ వాల్పేపర్స్ లైవ్ జరుగుతూ ఉంటుంది కాబట్టి బ్యాటరీ తగ్గిపోతుంది. అలా కాకుండా ఒక మంచి వాల్పేపర్ తీసుకోండి, మంచి వాల్పేపర్స్ని సెట్ చేసుకోండి. ఎందుకంటే సెట్ చేసుకుంటే బ్యాటరీ సేవ్ అవుతుంది. మీరు లైవ్ వాల్పేపర్ పెడితే బ్యాటరీ తగ్గిపోతుంది. ఇందులో మైనస్ పాయింట్ ఏంటి అంటే మనం వాల్పేపర్ పెడితే 1% ఛార్జింగ్ తగ్గుతుంది అనుకోండి, ఒకవేళ మనం లైవ్ వాల్పేపర్ పెడితే 3% లేదా 4% ఛార్జింగ్ తగ్గుద్ది. అందుకే మీరు లైవ్ వాల్పేపర్ అనేది సెట్ చేసుకోకండి. ఎప్పుడైనా సరే వాల్పేపర్ పెట్టుకోండి, సేఫ్గా ఉంటుంది, బాగా చూడడానికి కూడా లుక్ ఉంటుంది. కావాలంటే మీ ఫోటోనే పెట్టుకోండి, ఇంకా సూపర్ ఉంటుంది కదా. అలాంటప్పుడు లైవ్ వాల్పేపర్స్ ఎందుకు మీకు? ఇప్పుడు ట్రిక్ నెంబర్ నైన్ ఏంటి అంటే చాలామంది చేస్తారంటే వాళ్ళ ఫొటోస్ అన్ని గూగుల్ ఫోటోస్ సింక్ చేస్తారు. సింక్ చేసినప్పుడు అందులో ఆటో సింక్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని అలానే ఆన్లో పెడతారు. ఆన్లో పెడితే నెట్ ఎప్పుడు ఆన్ అవుతుందో ఆటో సింక్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా దాన్ని ఆన్లో పెట్టుకోండి. మీరు ఎప్పుడైనా ఫోటోలు దిగుతారు కదా, అప్పుడు కావాలంటే 20 మినిట్స్ లేదా ఆన్ చేసుకుని పెట్టుకోండి. అప్పుడు ఈ ఫొటోస్ అన్ని బ్యాక్ అయిపోతాయి, అలానే మీ బ్యాటరీ కూడా సేవ్ అవుతుంది. లేదు అలానే పెట్టేస్తే అది వర్క్ అవుతూ ఉంటుంది, వర్క్ అవుతే మీ బ్యాక్గ్రౌండ్లో చాలా బ్యాటరీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ రీజన్ అనమాట బ్యాటరీ తగ్గిపోవడానికి. ఇప్పుడు ట్రిక్ నెంబర్ టెన్ మాత్రం చాలా క్రేజీగా ఉంటుంది. ట్రిక్ నెంబర్ టెన్ ఏంటి అంటే జీపీఎస్. మనం ఎక్కడైనా వెంటనే ఎక్కడైనా పోవాలి అన్నప్పుడు దారి మర్చిపోయాం అనుకోండి, మనం వెంటనే చేసే పని ఏంటి, డైరెక్ట్గా గూగుల్ మ్యాప్ సెర్చ్ చేస్తాము. సెర్చ్ చేసి ఓకే రూట్ దొరికింది, ఆహా ఓకే వెళ్ళిపోతాం, రూట్కి వెళ్ళిపోయి వాళ్ళ హోమ్కి రీచ్ అయిపోతాం. రీచ్ అయిపోతానే ఏం చేస్తాం మనము, ఎంత స్పీడ్గా గూగుల్ మ్యాప్ ఓపెన్ చేస్తామో అంతే స్పీడ్గా దాన్ని ఆఫ్ చేయడం కూడా మర్చిపోతాం. మర్చిపోయినప్పుడు ఏంటంటే జీపీఎస్ అలానే ఆన్లో ఉంటే రన్ అవుతూ ఉంటుంది. ఇంకా మన వాళ్ళకి తెలియదు అనమాట, మన వాళ్ళు ఏం చేస్తారు పరిగెత్త వెళ్ళిపోతారు అది తెలుసు కానీ అరే ఎనికెళ్ళ ఇది బ్యాటరీలో రన్ అయిపోతూ ఉంది రా, బ్యాటరీ అయిపోతూ ఉంది అని మాత్రం పట్టించుకోరు. దీని కూడా పట్టించుకోండి, పట్టించుకుంటే ఛార్జింగ్ అనేది బాగా వస్తుంది, బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బాగా వస్తుంది. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఈ 10 ట్రిక్స్ మీకు నచ్చాయా? ఇందులో మీకు నచ్చిన బెస్ట్ ట్రిక్ కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. దీంతోపాటు మీకు కొన్ని బోనస్ ట్రిక్స్ చెప్తాను కదా, అది ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు బోనస్ ట్రిక్స్లో మొదటి ట్రిక్ ఏంటి అంటే ఇప్పుడు ఏంటి మన వాళ్ళు ప్రతి ఒక్కరూ 100% ఛార్జింగ్ పెడతారు. 100% పెడితే ఎలా ఉంటుంది మొబైల్ పరిస్థితి, చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పుడు మనమే ఉన్నాం, సపోజ్ మన కడుపు నిండా భోజనం చేసాము, అప్పుడు మన పరిస్థితి ఏంటి, అరే నెమ్మదిని ఎలా తగ్గించుకోవాలని తిరుగుతూ ఉంటాము. అలాంటిది మొబైల్, ఇది ఎక్కడ తిరగదు, ఆడే పడి ఉంటుంది. అందుకే దీనికి ఒక 85% లేదా 90% పెట్టండి, అప్పుడు ఒక సేఫ్గా ఉంటుంది. అలానే మీరు కూడా ఒక లిమిట్లు తింటే అప్పుడు మీరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు కదా. మీరు ఓవర్గా తినేసి చాలా బాధపడుతూ ఉంటారు, ఇది కూడా అంతే. మీరు ఎక్కువ పెడితే ఛార్జింగ్ 100% పెడితే ఇది చాలా అంటే హీట్ అవుతుంది, ప్లస్ బ్యాటరీ బ్యాకప్ కూడా సరిగ్గా రాదనమాట. మీరు 85 లేదా 90 పెట్టుకోండి, అదే చాలా ఎక్కువ. ఇప్పుడు సెకండ్ బోనస్ ట్రిక్ ఏంటి అంటే ప్రతి ఒక్క మొబైల్లో డార్క్ మోడ్ అనే ఆప్షన్ వచ్చేసింది. మీరు డార్క్ మోడ్లో పెట్టుకుంటే బ్యాటరీ అనేది ఎక్కువ కన్జ్యూమ్ అయిపోదు, అందుకే డార్క్ మోడ్లో ఆన్ చేసి పెట్టుకోండి. ఈరోజు చాలా స్పెషల్, ఎందుకంటే ఈరోజు ఐపీఎల్ మొదలవుతుంది, ఐపీఎల్ మొదలవుతుంది కాబట్టి ఈరోజు ఈ వీడియోని మేము రిలీజ్ చేస్తున్నాము. ఇందులో దీనన్ని మీరు పాటించారనుకోండి, ఒకవేళ చాలామంది మొబైల్లో వీడియో చూస్తూ ఉంటారు మ్యాచ్ అనేది, కరెంట్ లేనప్పుడు కూడా మొబైల్లో చూస్తారు, అలాంటి సిచ్యువేషన్లో
ఇవన్నీ మీరు పాటిస్తే బ్యాటరీ అనేది చాలా సేఫ్గా ఉంటుంది. మీరు మ్యాచ్ మొత్తం చూడవచ్చు. బ్యాటరీ అనేది బ్యాటరీలో ఇలాంటి స్ట్రగుల్స్ ఏమి ఉండవు. హ్యాపీగా మ్యాచ్ ఎంజాయ్ చేయండి. ఈరోజు మ్యాచ్లో చెన్నై వర్సెస్ ముంబై తలపడుతున్నాయి. ఇందులో ఏ టీం గెలుస్తుందో మీరు గెస్ చేసి కింద ఒకసారి కామెంట్లో కామెంట్ చేయండి. అలానే ఐపీఎల్ సీజన్ మొత్తం మీకు బెస్ట్ టీం ఏదో కూడా కామెంట్లో కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను నా బెస్ట్ టీం ఏంటి అంటే ఆర్సీబీ. వీడియో మొత్తం చేసారుగా. ఈ వీడియో మీకు నచ్చినట్టు తప్పక లైక్ చేయండి. మరికొన్ని కొత్త అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ బై బై.